నగరంలోని పంప్ హౌస్ సమీపంలో నివసిస్తోన్న నిరుపేద ప్రజలకు వారం సరిపడ కూరగాయలను వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ముఖ్యంగా ప్రజలు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కరోనా వ్యాధిని మనం స్వయం నిర్బంధంతో ఎవరికి వాళ్ళు నిర్బంధించుకొని ఇంట్లో కూర్చొని ఈ రోగాన్ని, ఈ కరోనా మహమ్మారిని నియంత్రించడం తప్ప దీనికి ఇంతవరకు కూడా మందు కనిపెట్టింది లేదు. కాబట్టి మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి దేశ ప్రధానమంత్రి అయితేనేమి, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి పదే పదే విన్నవించుకుంటా ఉన్నారు ప్రజలకి. మరి వాళ్ళు చెప్పేది ఒకటే, ఎవరింట్లో వాళ్ళుండి మీరు స్వీయ నిర్బంధం ద్వారా, ఎవరి వాళ్ళు ఇంటి నిర్బంధం ద్వారా ఈ కరోనా మహమ్మారిని తరిమి కొడదాం. మన భారతదేశము ఎటువంటి క్రమశిక్షణ కలిగి ఉందో మనం నిరూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైతే పేదలు, ఎక్కడైతే మరి వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ అర్థం చేసుకొని పేదలు ఇంట్లో ఉంటే ఏమి, ఇంట్లో ఉన్నందుకు వాళ్ళు ఎన్ని రోజులైతే, ఇంకా నెల రోజులైనా సరే ఈ కర్ఫ్యూ ఉంటే వాళ్ళు ఏ విధంగా బతకాలనే దాన్ని అర్థం చేసుకొని ఈరోజు ఉచితంగా రేషన్ కానీ మరి అదేవిధంగా బ్యాళ్ళు కానీ మరి అదేవిధంగా మరి 1000 రూపాయలు ఖర్చుకు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా మరి ఉద్యోగస్తులకు కానీ ప్రైవేటు ఉద్యోగస్తులకు కానీ అందరికి కూడా ఈ కర్ఫ్యూ ఉన్నటువంటి రోజులు మరి జీతం ఇవ్వాలని కూడా మరి చెప్పడం జరుగుతూ ఉంది.